మెదక్ జిల్లా పలు మండలాలలో డిగ్రీలు చదివిన కొందరు యువతీ యువకులు గతంలో సమీప హైదరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలలో మాల్స్లోని పని చేసుకునేవారు. కానీ లాక్డౌన్ సందర్భంగా మాల్స్ మరియు కొన్ని పరిశ్రమలు మూసిపేయడంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు కొందరు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాలలో డిగ్రీ చేసిన యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో పట్టభద్రులైన యువతీ యువకులు పాల్గొంటున్నారు. అయితే రోజుకు 70 నుండి 100 రూపాయల లోపే ఉపాధి కూలి వస్తుందని, 200 వరకు వస్తే తమ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని పట్టభద్రులు కోరుతున్నారు. పల్లెల్లో పని లేక ఏం చేయాలో తెలియక ఉపాధి కూలీలకు వెళ్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఈ సమయంలో ఇచ్చి ఆదుకోవాలని పలువురు నిరుద్యోగ యువతీ యువకులు కోరుతున్నారు. జాన్సలింగాపూర్ గ్రామం, మండలం రామంపేట, జిల్లా మెదకు. అయితే మేము గ్రాడ్యుయేట్ చదువుకొని ఉపాధి హామీ కూలి పనులకు వస్తున్నాము. వచ్చినప్పటికి కూడా దినసరి కూలి 237 రూపాయలకు మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా మాకు రోజు 70 నుంచి 80 రూపాయల మధ్యన పడుతున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మా నిరుద్యోగుల సమస్యను తీర్చాలని మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. నేను హైదరాబాద్లో డిగ్రీ చదివాను. నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. బంద్ ఉండడం వల్ల గత 2 నెలలుగా కరోనా వల్ల ఆఫీస్ బంద్ ఉండడం వల్ల ఇంట్లోనే ఉండి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా మేము ఈ గ్రామీణ ఉపాధి పని కింద వచ్చి రావడం జరిగింది. గత 10 రోజులుగా నేను ఈ గ్రామీణ ఉపాధి పథకం ఈ పనిలో. రాష్ట్రంలో ప్రతి ఏటా నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ లెక్కలుగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఇటు ప్రైవేట్ రంగంలో కావచ్చు, నిరుద్యోగ యువత చాలా మటుకు పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇటు మెదక్ పట్టణం నుంచి, మెదక్ జిల్లా నుంచి చాలామంది యువకులు హైదరాబాదు ప్రైవేట్ రంగంలో వివిధ పనులకు వెళ్ళడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా దాదాపు 2 నెలల పాటుగా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఉండటంతో చాలామంది ఉపాధి హామీ కూలీలుగా వెళ్ళడం జరుగుతుంది. మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అటు సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్. అప్పటి నుండి చాలామంది యువకులు కావచ్చు, తర్వాత నిరుద్యోగులు కావచ్చు, ఎలాంటి ఉపాధి లేక, ఎలాంటి వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలామంది ఇప్పటికీ ఎంతోమంది అంటే స్కిల్డ్ పర్సన్స్, అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు అంటే ఉద్యోగ ప్రవృత్తి దొరకట్లేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉపాధి పనికి వెళ్తున్నారు కొంతమంది, అంటే ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళంతా ఇంత పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినప్పుడు కూడా వాళ్ళు ఉపాధి పనికొందారు. ఉపాధి పనికొకపోతే వాళ్ళకి ఒకరోజు 100 రూపాయలు కూడా రావట్లేదు. అదే గవర్నమెంట్ చెప్తుంటే ప్రతి వ్యక్తికి 230 రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళకు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఒక మంచి ఉద్యోగం ఏదో ప్రైవేట్ కంపెనీలో అలాంటి వారికి ప్రైవేట్ కంపెనీలో మూతపడ్డాయి కాబట్టి వాళ్ళకు లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేక వాళ్ళు ఉపాధి పనికి పోయినా వాళ్ళకు 100 రూపాయలు పడతారు. కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఇలా మనం చూస్తుంటే